वेलकम टू ईश्वरम रजुलु इप्पुडु सिरिधान्यालु रव्व कोट्टिचिनेटिवि दिल्लतो मनं इड्ली एला चेयालो चूद्दामु नेनु रागुलु कोर्रलु अन्नी कलिपि कोट्टिचिना अन्नमाट सिरिधान्यालन्नी कलिपि लेदा मनकु बयटैन मार्केट्लो दोरुकुतुंदि सिरिधान्याल रव्व ఈ రవ్వలోకి మనం నల్ల ఉద్ది బ్యాల్ వేసుకోవాలి నల్ల ఉద్ది బ్యాల్ అనేది ఓ 3 గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న ఉద్ది బ్యాల్ను మిక్సీకి వేసుకొని ఈ సిరిధాన్యాలు మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్సీకి వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత మనం ఈ రవ్వను అనేది కడిగి నీటిగా పెట్టుకుందాము ఒక గ్లాస్ ఉద్దిబ్యాల్ అయితే గన రెండు గ్లాసులు మనం రవ్వ తీసుకోవాలన్నమాట చూడండి ఈ గ్లాస్ తో నేను రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నానన్నమాట సిరిధాన్యాల రవ్వ మనము ఒక గ్లాస్ ఉద్దిబ్యాల్ వేసుకుంటే రెండు గ్లాసుల రవ్వ వేసుకోవాలి బాగుస్తాయి ఇడ్లీలు అనేది ఇప్పుడు దీన్ని కడుక్కుందాము చూడండి రవ్వన అనేది ఇలా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కున్నాక మనం ఈ ఉద్దిబ్యాల పిండి వేసుకున్నాం కదా వేసేసుకున్నాము చూడండి ఇట్లా ఉద్దిబ్యాల పిండి వేసుకున్నాక అంత కలుపుకోవాలి రవ్వను ఉద్దిబ్యాల పిండిని ఈ ఇడ్లీలు చాలా బాగుంటాయి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూడండి మనం ఇలా కలిపి పెట్టుకోవాలి కానీ మనం కొంచెం జోర్ వేసుకోవాలి సిరిధాన్యాలు కదా రాగులు కొర్రలు అండు కొర్రలు అన్ని కలిపి వేసుకున్నాం కదా అందుకోసం ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి కొద్దిగా జోరుగే ఇవి రాత్రంతా నానాలి పిండి రాత్రంతా నానితేనే మనకు బాగా రవ్వ అనేది బాగా మెత్తగైపోతుందన్నమాట ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి ఏ గ్లాస్ తైతే మనం ఉద్దిబ్యాల తీసుకున్నామో ఏ గ్లాస్ తైతే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్ నిండా నేను ఒక గ్లాస్ నీళ్లు పోసినా అన్నమాట చూడండి ఇలా జారుగా ఉండాలి పిండి అనేది ఇది రాత్రంతా పులుస్తుంది బాగా పొద్దునికి బాగుస్తాయి ఇడ్లీలు మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు మూత తీసి చూద్దామండి మనం రాత్రంతా నానబెట్టుకున్నాం కదా చూడండి పిండి అనేది ఎట్లా పులిసిందన్నమాట బాగా పులిసింది అంత కలిపేసుకొని దీనికి ఉప్పు తగినంత వేసుకోవాలి మనం రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా సోలా పొడి ఇంత బాగా కలుపుకుందాము స్టవ్వెలిగించేసుకొని మనం ఇడ్లీ इडली పెట్టుకోవడానికి పాత్ర పెట్టుకుందామండి చిన్న గ్లాస్ తో నీళ్లు పోసుకున్నాను ఈ చిన్న గ్లాస్ తో నేను ఒక గ్లాస్ నీళ్లు పోసుకున్నాను ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుందాము ఇట్లా ఇడ్లీ ప్లేట్లకు నూనె గాని నెయ్యి గాని కొద్దిగా లైట్ గా పోసుకోవాలన్నమాట అన్నిటికి రాసేసుకొని ఇడ్లీ పెట్టేసుకుందాము రెండు ప్లేట్లు పెట్టుకున్నాను అన్నమాట ఇది ఇడ్లీ కుక్కర్ లో పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం మంటలో ఉడికించుకుందాము మూత తీసి చూద్దాము ఇడ్లీ రెడీ అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసేసుకుందాము
చూడండి చేతికి అంటుకోవడం లేదన్నమాట రెడీ చూడండి ఇడ్లీ సిరిధాన్యాలు ఇడ్లీ రెడీ చాలా బాగా కూడా ఉడికినాయి అన్నమాట ఏం లేదు దీని కొలతలు కరెక్ట్ గా తీసుకుంటే బాగుంటుంది ఒక గ్లాస్ ఉద్దిబ్యాల్ అయితే రెండు గ్లాసుల రవ్వ తీసుకొని ఒక గ్లాస్ నీళ్లు కలుపుకొని పెట్టుకున్నామంటే కరెక్ట్ గా వస్తది చాలా బాగా ఉడికిందన్నమాట ఇడ్లీ చాలా రుచిగా కూడా ఉన్నాయి ఇడ్లీలు సిరిధాన్యాల ఇడ్లీ రెడీ।